కంట్రోల్ రూమ్ ప్రారంభించు. క్షేత్ర పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మండల స్థాయి ప్రత్యేక అధికారులు నియమించి నిరంతరం పరిశీలిస్తూ వచ్చాం. ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చాలా ముందు చర్యలు తీసుకోవటం వల్ల చాలా వరకు నష్టంతో పోయింది. గ్రామాలు ముంపు కూడా గురవ్వలేదు. ఈ నెల 9న గొల్లపల్లి మండలంలో గ్రామానికి ముంపై గురయ్యే ప్రాంతాలను సందర్శించి సంబంధిత శాఖలకు అవసరమైన సూచనలు జారీ చేశాం. అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ముంపుని గురైన ప్రదర్శనలు ప్రాంతాలను సందర్శించి ప్రజలకు ధైర్యం నింపారు. 74 గంటలు సిబ్బంది ఉండేలాగా హాస్పిటల్స్లో 75 వైద్య శిబిరాలు నిర్వహించాం. ఆర్ఓ ప్లాంట్ల నుండి ట్యాంకర్స్, వాటర్ ప్యాకెట్స్, వాటర్ క్యాన్స్తో అన్ని పునరావాస కేంద్రాల్లో తాగునీటిని సరఫరా చేయడం జరిగింది. భారీ వర్షాల వల్ల కిర్లంపూడి, పిఠాపురం, గొల్లపల్లి మండలాల్లోని పలు నివాస కాలనీల్లో విద్యుత్ అంతరాయాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాం. ఈ వరదల వల్ల వర్షాల వల్ల 11 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ విఫలమయ్యాయి. అన్ని ట్రాన్స్ఫార్మర్స్ని పునరుద్ధరించడం జరిగింది. ప్రజల భద్రత కోసం ఏలేరు రిజర్వాయర్ నీటి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించాం. ఏలేరు జలాశయం పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీస్ అయితే ఇన్ఫ్లోస్ 46,000 క్యూసెక్కుల స్థాయికి పెరగడంతో జలాశయం నుండి నీటిని ఆయకట్ట పద్ధతిలో విడుదల చేయడం ద్వారా చాలా జాగ్రత్తగా దీన్ని నిర్వహించి తక్కువ నష్టం జరిగేలా చూసుకున్నాం. అలాగే సామర్లకోట మండలం వికే రాయపురం గ్రామం వద్ద సుమారు 3,000 ఇసుక బస్తాలు ఉపయోగించి వెస్ట్ ఏలూరు డ్రైన్కి ఎడమ ఒడ్డు 6,300 కిలోమీటర్ల వద్ద గట్టును బలపరచడం జరిగింది. 3,000 ఇసుక బస్తాలు క్యాజురిన బల్లీలను ఉపయోగించి బిక్కువోలు డ్రైన్ నుండి కుడి ఒడ్డుకు చీడికి వద్ద బండ్ పాయింట్ని బలోపేతం చేశాం. ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరిక అందిన వెంటనే కాకినాడ జిల్లాలోని 21 మండలాల్లో మొత్తం 60 పునరావాస కేంద్రాలను గుర్తించాం. 6 మండలాల్లో పునరావాస కేంద్రాలను ప్రారంభించి బాధిత కుటుంబాలకి వసతి కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశాం. 9వ తేదీ రాత్రి 5,000 మందికి భోజనం అందించాం. 15వ తేదీన ఉదయం 5,000 మందికి అల్పాహారం, 8,000 మందికి మధ్యాహ్నం, 10,000 మందికి రాత్రి భోజనం అందించాం. గర్భిణీల్ని, బాలింతల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి పౌష్టికాహారం అందించాం. కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో 15 మంది 20 మంది సభ్యులతోటి ఎస్డిఆర్ఎఫ్ బృందం సహాయక చర్యల కోసం మోహరించి ప్రజల తరలింపు కార్యక్రమం నిర్వహించాం. పిఠాపురం మండలం రాపర్తి గ్రామం, కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో 15 నుండి 20 మంది సభ్యులతో కూడిన 2 ఎస్డిఆర్ఎఫ్ బృందాలను రక్షణ సహాయక చర్యలు నిర్వహించాయి. మొత్తం 120 మంది ఆర్మీ సభ్యులు సహాయ చర్యల కోసం కాకినాడ జిల్లాకు వచ్చి కాకినాడలోని ఏపీ ఎస్పీలు బస చేసి పెద్దాపురం మండలం మార్లో గ్రామంతో పాటు ఇతర నివాస ప్రాంతాలకి సహాయాలు అందించారు. పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యావసరాలు వస్తువులు కిట్లు సంసిద్ధం చేశాం. 5,000 నిత్యావసర వస్తువులను కిట్లు సిద్ధంగా ఉంచబడ్డం పంపిణీ చేశాం. ప్రతి కిట్లు 5 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పంచదార, 1 లీటర్ పామాలి ఆయిల్, 1 కేజీ ఉల్లిపాయలు, బంగాళదుంపలు 1 కేజీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కష్ట సమయంలో కూడా చంద్రబాబు గారు కష్టపడడం చూసి మా వంతు కృషిగా నేను కూడా 6 కోట్ల రూపాయలని 2 రాష్ట్రాలకి ఇవ్వడం జరిగింది. అంటే మాట్లాడితే 1 కోటి రూపాయలు అనౌన్స్ చేసి ఈరోజుకి 1 కోటి రూపాయలు ఎక్కడుందో తెలియదు అండి. మనం మాటలు చెప్పలేదు, నిలబడ్డాం. అలాగే మేము ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం. ఈ వరదల ఈ సమయంలో దాతలందరూ ముందుకు రండి, సీఎం రిలీఫ్ ఫండ్కి ఇమ్మంటే చిన్నపిల్లల స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి ఒక రోజు కూలి పని చేసుకునే ఒక కూలి 600 రూపాయలు సంపాదించే ఒక కూలీ సోదరుడు వరకు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ముందొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి అండగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి చంద్రబాబు గారి మన సిపిఎంఎన్ సీఎం రిలీఫ్ ఫండ్కి అందరూ చాలా భారీగా విరాళాలు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. దాతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చంద్రబాబు గారి నాయకత్వాన్ని పనిచేసి నాయకత్వం కింద పనిచేసే ఈ అరుదైన అవకాశం కొన్ని కోట్ల మంది ప్రజలకి భవిష్యత్తు తీర్చిదిద్దేలా
ఆయన ఎప్పుడు ఒక దశాబ్దం ముందు ఉంటుంది, తక్కువలో తక్కువ. అలాంటిది ఆయన 2047కి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి? నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి, తెలుగు ప్రజలు గర్వించే రాష్ట్రంగా ఉండాలి, అటు తెలంగాణ కూడా బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ విభజన దగ్గర నుంచి వచ్చిన నష్టాన్ని తిరిగి కోలుకొని నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలి. ఆయన ఆయన ఆకాంక్షలో ఆయన ఆశయాలతోటి మేమందరం ఆయన కలిసి ఉంటాం, ఆయన వెంబడే పనిచేస్తాం. ముఖ్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఈ కూటమిని ముందుండి ఇంత అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా ఉన్నందుకు ప్రత్యేకించి నరేంద్ర మోదీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు వారి చేతులకి నేను నమస్కరిస్తున్నాను. అలాగే మనలో మనకి ఆ రోజున చాలాసార్లు చెప్పాను, తెలుగుదేశం పార్టీ నాయకులకి అన్ని పార్టీలు చెప్పాను, మా పార్టీ వరకు చెప్పాను. మన ఎవరు వేరువేరు కాదు, విభిన్నమైన పార్టీల నుంచి ఉండొచ్చు, కానీ మనందరిది ఒకటే ఆశయం, రాష్ట్రం చాలా అద్భుతంగా ఉండాలి, చంద్రబాబు గారి నాయకత్వంలో బలమైన అభివృద్ధి సాధించాలి. మనలో మనకి ఒక తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లలే ఒకలా ఉండరు. అలాంటిది మూడు విభిన్నమైన పార్టీలు, కానీ ఆత్మ ఒకటే. సో భారతీయ జనతా పార్టీ